ఆత్మ కుమ్మరింపులు. ప్రేమైన దేవుని పిల్లలారా, నేటి క్రైస్తవ్యంలో ఆత్మను గురించిన అవగాహన, ఆత్మను గురించిన జ్ఞానం, ఆత్మపై పరిశోధన లేదు అన్నది ఆత్మను గురించి వారు మాట్లాడుతున్న మాటలు, ఆత్మ విషయమై వారు చేసే ప్రసంగాలు, ఆత్మ విషయమే వారు చేసిన రచనలను బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మనగానే పరిశుద్ధ ఆత్మ అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. కృత నిబంధనలో ఆత్మ అన్న చోట పరిశుద్ధాత్మగా మనం ఆలోచించాలి. పరిశుద్ధాత్మకు అనేకమైన పర్యాయ పదాలు ఉన్నట్టుగా మనం చూస్తుంటాం బైబిల్లో. యెహోవా ఆత్మని, దేవుని ఆత్మగా, ఆత్మగా, పరిశుద్ధాత్మగా, ఆదరణకర్తగా, సత్య స్వరూపియగు ఆత్మగా, క్రీస్తాత్మ, ప్రభు ఆత్మ, ఇవన్నీ పరిశుద్ధాత్మకు ఆపాదించబడిన పదాలు ఇవన్నీ. కనుక ఈ పదాలు మనకు బైబిల్లో ఎక్కడ కనబడుతున్నా దాన్ని పరిశుద్ధాత్మగా మనం ఆలోచించటంలో తప్పులేదు. అది పరిశుద్ధాత్మకు సంబంధించిన కుమ్మరింపు అన్నది, ఆత్మ కుమ్మరింపులు అన్నవి అవి ఇప్పటికీ ఉన్నాయని, ఆత్మ కుమ్మరింపులు ఇప్పటికీ జరుగుతాయని, ఆత్మ కుమ్మరింపు కోసం మనం ఎదురు చూడాలని అమాయకులైన క్రైస్తవులను వారి మాటలతో వారి బోధలతో మోసగిస్తున్నారన్నది సత్యం. ప్రార్థనలో ఉండాలని, దీర్ఘకాల ప్రార్థనలో మనం ఉంటే, ఇరడతెగక మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దేవుడు ఆత్మను మనపై కుమ్మరిస్తాడని, లేదా మనం గట్టిగా చప్పట్లతో గట్టిగా గొంతెత్తి పాటలు మనం పాడుతున్నప్పుడు మన పాటలకు దేవుడు ఆనందపడి ఆత్మను మనపై కుమ్మరించేస్తాడు అని, అనగా ప్రార్థన ద్వారా, పాటల ద్వారా దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు అన్నది ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్న ఒక అభిప్రాయం. ప్రేమన దేవుని పిల్లారా, ఇది అంతవరకు నిజం. ఇక మరికొంతమంది మేము ప్రార్థన చేస్తే మీ మీద ఆత్మ దిగుతుంది అనేవారు కూడా లేకపోలేదు. అందుకే ఎవరో ప్రార్థన చేస్తే ఆత్మ దిగుతుంది అన్న ఆలోచనతో క్రైస్తవులు సైతం వారి వద్దకు వెళ్ళటం, వారి ముందు నిలవబడి వారి చెయ్యి వారి తలం మీద వేయించుకుని ప్రార్థన చెయ్యమని వారిని కోరుకోవటం, ఆత్మ పొందుకున్నామని వాళ్ళు అనుకోవటం ఇలా ఇప్పటికే జరుగుతూనే ఉంది. ఇంతక అసలు ఈ ఆత్మ కుమ్మరింపబడటాన్ని గురించి దేవుడు ఏం చెప్పాడు? కుమ్మరించబడును లేదా కుమ్మరించేను, కుమ్మరింపు అన్నది జరిగిందా లేదా జరగబోయేదా? ఒకవేళ జరిగింది అని ఒకవేళ అనుకుంటే అది ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఒకవేళ జరగబోతుంది అనుకుంటే అది ఎంతవరకు నిజం? ఎందుకంటే ఆత్మను గురించి ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నా, పరిశుద్ధాత్మ గురించి మనం ఏదైనా వ్రాస్తున్నా, చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాల్సిన పరిస్థితి ఉందండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మకు విరోధముగా ఒకవేళ మాట్లాడినా, పరిశుద్ధాత్మకు భిన్నంగా ఏదైనా వ్రాసినా క్షమాపణ లేని పాపం చేసిన వారంగా పరిగణించబడతాం. అదే సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం చూడగలిగితే,
31-32 వచనాలను మనం చూడగలిగితే, కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును. ఏమండి, యేసుక్రీస్తు మాట్లాడుతూ మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును, కానీ ఆత్మ విషయమైన దూషణ. ఆత్మ అంటే మనం ఏమనుకున్నామంటే పరిశుద్ధాత్మ, అంతే కదండి, ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. ఇక ముందుగా మీకు చెప్పినట్టు పరిశుద్ధాత్మకు పర్యాయ పదాలుగా చాలా పదాలు వాడబడటం అనేది జరిగింది. అందులో ఆత్మ అన్న పదం ఒకటి అన్నమాట. ఇప్పుడు ఆత్మకు విరోధముగా అన్నాడు కదా, ఆత్మకు 12:31 ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఆత్మ విషయమైన దూషణకు అసలు పాపక్షమాపణ లేదు అన్నాడండి. అంటే క్షమాపణ లేని పాపం అన్నాడు, క్షమాపణ లేని పాపం. 32 చూడండి, ఇప్పుడు అదే విషయాన్ని మళ్ళీ 32 వచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ప్రభు, ఇదిగో మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు. అంటే మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు అండి. అంటే యేసుక్రీస్తుకు విరోధముగా, యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా మాటలాడిన వానికి ఏం కలదు అంటున్నాడు, పాపక్షమాపణ కలదు. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఇదిగో ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని కన్ఫర్మ్ చేశాడంటే, కన్ఫామ్గా చెప్పేశాడు పాపక్షమాపణ లేదు. ఎవరికి? పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవానికి అసలు పాపక్షమాపణ అన్నదే లేదు అన్నాడు. అంటే ప్రేమ అన్న దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడటం అన్నది ఎలాంటిదంటే, అది ఆ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడటం అన్నది క్షమాపణ లేని పాపం. అంటే మన భాషలో చెప్పాలంటే మందు లేని రోగం అన్నమాట అది, మందు లేని రోగం. మనకు తెలుసు కొన్ని రోగాలకు మందులు ఉంటాయి, కొన్ని రోగాలకు మందులు. మందులతో తగ్గే రోగం అయితే పర్వాలేదు, కానీ మందులకు తగ్గని రోగం ఏదన్నా ఉందా? అది వస్తే ప్రాణాలు పోగొట్టుకోవటమే. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి మాటల్లో మనకి ఏమర్థమవుతుందంటే, ఇదిగో నాకు మీరు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు, మీకేముంది, క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మీరు ఒకవేళ మాట్లాడితే అసలు ఈ యుగమందే కాదు రాబో యుగమందైనను మీకు అసలు క్షమాపణే లేదన్నాడంటే, క్షమించరానంత ఘోరమైన పాపం నేరం ఏదైనా ఉందంటే అది పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడటం. అందుకే ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు తొందరపడకూడదు. పరిశుద్ధాత్మ గురించి మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడు తొందరపడి ఆలోచించకూడదు. పరిశుద్ధాత్మ గురించి మనం ఏదైనా మాట్లాడాలనుకున్నా, పరిశుద్ధాత్మ గురించి ఏదైనా ఎదుటి వ్యక్తికి చెప్పాలి అని మనం అనుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ విషయమై మనకు సరియైన పరిశోధన అవగాహన ఏర్పడిన తరువాత అప్పుడు మనం పరిశుద్ధాత్మ గురించి 4 మాటలు చెప్పినా పర్వాలేదు. కానీ పరిశుద్ధాత్మకు ఒకవేళ పొరపాటున తప్పుగా నువ్వు మాట్లాడావా, నీ పని అయిపోయినట్టే అంటున్నాడు అన్నమాట. నీకు క్షమాపణ లేదంటున్నాడు అన్నమాట. క్షమాపణ లేని పాపం చేసిన వారుగా పరిగణించబడుతున్నారు పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవారు. కనుక ప్రేమన దేవుని పిల్లలరా, ఇంతకీ ఆత్మ కుమ్మరింపుల విషయంలో ఈరోజు క్రైస్తవులందరూ కూడా తప్పులో ఉన్నారన్న సంగతి మీకు అర్థమవుతుందంటే, పరిశుద్ధాత్మ విషయంలో ఘోరమైనటువంటి తప్పిదములో ఈరోజు క్రైస్తవులు ఉన్నారు. పైగా బైబిల్ ఓపెన్సిటీలో ఉన్న మన గురించి వాళ్ళు మాట్లాడుతున్న తప్పుడు మాట ఏంటంటే, మనం పరిశుద్ధాత్మ అసలు నమ్మవని వాళ్ళు మన గురించి అన్యాయంగా మాట్లాడుతుంటారు. తెలుసండి, ఈరోజు బయట సమాజంలో ఉన్నటువంటి ఒక
మాట దుష్ప్రచారం ఏంటంటే బైబిల్ ఓపెన్ స్థితిలో ఉన్నవారు ఆత్మను నమ్మరండి అంటారు ఒకడు. మరొకరు అంటారు వీళ్ళు అసలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకం అండి అని మరొకరు అంటారు. వీళ్ళు అసలు పరిశుద్ధాత్మను వీళ్ళు అసలు నమ్మరు, పట్టించుకోరండి అని మాట్లాడుతుంటారు. లేదంటారని కూడా అంటున్నారండి మన గురించి, పరిశుద్ధాత్మ లేదని మనం అంటున్నామట. అంటే పరిశుద్ధాత్మ గురించి అసలు వీరికి ఏమాత్రం అవగాహన లేకపోయినా నోటికొచ్చినట్లా మాట్లాడుతూ వాళ్ళ మనసులో పుట్టిందల్లా కళ ఉంది కదా అని పేపర్ మీద రాస్తూ పాటలుగా పాడుకుంటూ ఆత్మ పేరుతో దూషణ పాలైపోతున్న వీరు ఆత్మకు వ్యతిరేకంగా ఘోరమైన పాపంలో ఉంటూ పైగా ఆత్మ గురించి ఇంత సరైన వివరణను మనం సమాజానికి అందిస్తుంటే మన పైన మరలా మన ఆత్మ లేదని మళ్ళీ అట్టించి ఇటు ఒక మన మీద ఒక దుష్ప్రచారం. కనుక ఇంతక అసలు ఈ ఆత్మ కుమ్మరింపుల పరిస్థితి ఏంటి? ఆత్మ కుమ్మరింపబడతాడు, ఆత్మ కుమ్మరింపబడుతుంది అని వీళ్ళు బైబిల్లో ఉన్న ఏ మాటలు వీళ్ళు అపార్థం చేసుకున్నారు, ఏ మాటలను బట్టి ఆత్మ ఇంకా కుమ్మరింపబడుతుందని అనుకుంటున్నారో కొన్ని మాటలు మీకు ఈ సమయంలో చూపించాలనుకుంటున్నాను. అందులో ముందుగా యేసుక్రీస్తు మాట్లాడిన మాట మీరు చూడగలిగితే, యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాట మరి యోహాను సువార్త 7వ అధ్యాయం యోహాను సువార్త 39వ వచనం, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పెను. మీకు అర్థమైందండి? తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పెను. పొందబోవు ఆత్మ అన్నాడు. అంటే దీన్ని బట్టి ఇంకా ఆత్మ అన్నది ఇంకా కుమ్మరింపబడలేదని, ఆత్మను ఇంకా మనం పొందుకోలేదని ఈ మాటల వల్ల అపార్థం చేసుకుంటున్నారండి. పొందబోవు అన్నాడు కదా, పొందబోవు అన్నాడు కదా, అంటే ఇది జరగనయ్యున్నది, ఇది జరగనయ్యున్నది. ఆత్మనది ఇంకా కుమ్మరింపబడలేదు, ఆత్మనది ఇంకా దిగలేదు అన్న ఆలోచనల మధ్య వీళ్ళు ఉన్నారు. పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అయితే ఈ ఆత్మ ఎప్పుడు పొందుకుంటాడు అనే విషయాన్ని కూడా, పొందబోవు అన్నాడు ఆ తర్వాత మాటలోనే ఎప్పుడు పొందుకోబోతారు అనే విషయాన్ని కూడా చెప్తున్నాడండి ఆయన. ఆ తర్వాత చూడండి, యేసు ఇంకను మహిమపరచబడలేదు, యేసు ఇంకను మహిమపరచబడలేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు మహిమపరచబడటం అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ఇంకా మహిమపరచబడటం అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తుల వారు మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవటం, అదే మహిమపరచబడటం. అంటే యేసుక్రీస్తుల వారు మహిమపరచబడటం అన్న మాటలో ఉన్న అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచే విషయం. మీకు ఇదే అని ఒకవేళ మీకు ఇంకా నమ్మకం కలగకపోతుందండి, మరో మాట చూద్దాం. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం, ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండేది. ఏమంటే వారు గలీలయ్యలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని యేసుక్రీస్తుల వారితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పాను. వచ్చినటువంటి ఈ గ్రీసు దేశస్థులని, గ్రీసు దేశస్థులు అనగానే వాళ్ళ జ్ఞానవంతులన్న సంగతి మీకు తెలిసిండే. ఎందుకంటే పౌలు గారు మాట్లాడుతూ గ్రీసు దేశస్థులు ఏం వెతుకుతున్నారని మనం చదువుకుంటామంటే జ్ఞానమును వెతుకుచున్నారు అన్నాడు. అంటే జ్ఞానులు అంటే గ్రీసు దేశంలో ఉన్నవారు జ్ఞానులు అని మనకు అర్థమవుతుంది. ఈ జ్ఞానులు యెరూషలేములో పండగకొచ్చారు. వచ్చిన వీరు ఎవరిని చూడాలనుకుంటున్నారట? యేసుక్రీస్తుని చూడాలనుకుంటున్నారట అండి. అంటే జ్ఞానులు యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నారంటే మీరు ఆలోచించాలి. అంటే జ్ఞానుల జ్ఞానానికి అందని సంగతులు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు గనుక ఆ మహానుభావుని ఒకసారి చూసి వెళ్దామన్న ఆలోచనతో యెరూషలేములో యేసుక్రీస్తుని కలవడానికి ఈ జ్ఞానులు అక్కడికి వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తుని కలవడానికి ముందు ఫిలిప్పుని కలిశారు. ఫిలిప్పు దగ్గరకు వచ్చి చెప్పారు, అయ్యా మేము గ్రీసు దేశం నుంచి వచ్చాము, ఆ మహానుభావుడు గురించి విన్నామే తప్ప ఇప్పటివరకు మేము చూడలేదు, ఒక్కసారి మేము ఆయన చూసుకునే అదృష్టాన్ని మాకు కల్పించండి అన్నప్పుడు ఈ ఫిలిప్పు ఆంధ్రేకి చెప్పాడు. వీరిద్దరూ కలిసి ఈ విషయాన్ని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు
ఆంధ్రయేయు ఫిలిప్పును వచ్చి ఈ విషయాన్ని యేసుక్రీస్తుల వారితో చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు 24 వచనాలు చూడండి ఏమంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అన్నాడండి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన ఈ ఫిలిప్పు ఆంధ్రయ్య, ఏమండి మిమ్మల్ని చూడటానికి జ్ఞానులు వచ్చారు బయట నిలబడ్డారు, మరి వాళ్ళని ప్రవేశపెట్టమంటారా, మీరు వారిని మీరు కలుస్తారా అని అడిగినప్పుడు, కలుస్తే కలుస్తానని చెప్పాలి, అవకాశం ఉంటే కలు రమ్మని చెప్పాలి, లేదు అంటే వద్దని చెప్పాలి. ఈ రెండే కదా చెప్పవలసి ఉందా, రమ్మనైనా చెప్పాలి లేదా వెళ్ళిపోమ్మనైనా చెప్పాలి. ఈ రెండు చెప్పకుండా యేసుక్రీస్తులారు మాట్లాడుతున్న మాట, విచిత్రమైన మాట ఏంటంటే, గోధుమ కింజ భూమిలో పడి చావకుండిన ఎడల. వాళ్ళు అడిగిన ప్రశ్నకి చెబుతున్న సమాధానానికి అసలు పొంతం లేనట్టుగా ఉంది. మనవే ఇంట్లో ఉన్నప్పుడు మన పిల్లలే వచ్చేసి, డాడీ మిమ్మల్ని కలవడానికి మరి వాళ్ళు వచ్చారు బయట నిలబడ్డారు ఏం చెప్పమంటారంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల మనం అన్నాం అనుకోండి మన పిల్లలతో, మన పిల్లలు కంగారైపోతారు. ఇప్పటివరకు డాడీ బాగానే ఉన్నాడు, వాళ్ళు వచ్చారనగా నేను ఇలా మాట్లాడుతున్నాడని. అప్పుడు మనం చెప్పేది ఏంటంటే, రమ్మన్న ఆయన చేరేసి కూర్చోబెట్టి వస్తాను అని చెప్తాం మనం. అలా కాకుండా ఏ గింజ గురించి మాట్లాడినా మన పరిస్థితి ఏమో అయిపోయింది అన్నట్టుగా పిల్లలు కంగారైపోతారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తుల మాటలు మీరు చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండా నడలా అన్నాడు. అది ఆ వాళ్ళు అడిగిన దానికి సంబంధం లేదన్నట్టుగా ఉన్నా, కానీ సంబంధం ఉన్న మాటేనండి. అది వాళ్ళు అడిగిన దానికి, యేసుక్రీస్తు మాట్లాడుతున్న దానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. అంటే యేసుక్రీస్తుల వారి మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆ మాట ఎందుకన్నాడంటే, ఇప్పుడు కాదు నన్ను వాళ్ళు చూడవలసిందే, ఇప్పుడు కాదు నన్ను ఇలా ఇలా కాదు వాళ్ళు చూడవలసిందే, ఇప్పుడు నన్ను చూసారా, ఇప్పుడు నన్ను వాళ్ళకి ఏం అర్థమవును, నేనేంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడవలసిన గడి ఒకటి ఉంది. విత్తనాన్ని విత్తనంగా చూసి దాని శక్తి ఏంటో మీకు ఏమర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది కదా. విత్తనాన్ని విత్తనంగా చూసినప్పుడు అందులో ఉన్న శక్తి ఏంటో మనకు అర్థం కాదు. మరి ఆ గోధుమ గింజలో ఎంత శక్తి ఉందో నీకు తెలియాలంటే, ఈ గోధుమ గింజ నువ్వు తీసుకుని వెళ్ళి ఎందులో పెట్టాలి, భూమి లోపల పెట్టు. ఆ తర్వాత మరలా కొంతకాలానికి చూడు, నువ్వు పెట్టింది గోధుమ గింజ కానీ ఎంతటి మహావృక్షంగా మారిపోయిందో, ఎంత మొక్క వచ్చేసిందో, ఆ మొక్కకి ఎన్ని వెండులు వచ్చేసాయో, ఎన్ని గింజలు వచ్చేసాయో. విత్తనాన్ని విత్తనంగా చూస్తే దాని శక్తి ఏంటో మనకు తెలియదు. అలానే ఈరోజు వాళ్ళు ఈ విధంగా నన్ను చూస్తే నేనేంటో వాళ్ళకి అర్థమవుదు, నేను కూడా గోధుమ గింజలా ఒకనొక రోజు నేను కూడా ఇందులోకి వెళ్ళిపోతున్నాను, భూమి లోపలికి వెళ్ళిపోతాను, నేను కూడా భూమిలో పాతి పెట్టబడతాను, ఆ తర్వాత మరలా తిరిగి లేస్తాను. ఆ మహా ఆకారాన్ని చూడాలి వాళ్ళు, అప్పుడు నేనేంటో వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే నా శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు, అదే చెప్తున్నాడు అనమాట ఆయన. అందుకే ఆ తర్వాత దానికి ముందు మాట చూడండి, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియా అన్నాడు, మహిమ పొందవలసిన అన్నాడు అని వెంటనే గోధుమ గింజ అన్నాడు. మహిమ పొందవలసిన గడియా అని వెంటనే గోధుమ గింజ గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక గోధుమ గింజ భూమిలో పడి ఆ తర్వాత అది మొలకగా మొక్కగా మారుతున్న ఎలా మారుతుందో, నేను కూడా ఒకనొక రోజు భూమిలో పాతి పెట్టబడతాను, ఆ తర్వాత నేను కూడా తిరిగి లేస్తాను. అది మహిమా శరీరం అంటున్నాం, అది మహిమా శరీరంతో తిరిగి లేస్తాను, నేను మహిమ పరచబడబోయే గడి అదే, అప్పుడు నన్ను చూడమనండి అన్నాడు. అంటే ఇప్పుడు దీని అంతా మీకు ఎందుకు చెప్పానంటే, మహిమ పరచబడవలసిన అన్న మాట ఏదైతే ఉందో దానికి అర్థం, యేసుక్రీస్తుల వారు మరణించి తిరిగి లేచినటువంటి ఆ పరిస్థితిని ఏమనాలంటే, యేసుక్రీస్తుల వారు మహిమ పరచబడటం అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరలా మన యోహాను సువార్తకు వచ్చేస్తే 7వ అధ్యాయానికి, యోహాను సువార్త 7:39, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు, యేసు ఇంకనూ మహిమపరచబడలేదు అంతే కదండి. అప్పటికి యేసుక్రీస్తు చనిపోయాడా, లేదు. అప్పటికి సమాధి చేయబడ్డా, లేదు. అప్పటికి ఇంకా తిరిగి లేవలేదు, అంటే మహిమపరచబడలేదు అన్నమాట. అప్పటికి మహిమపరచబడలేదు అంటే ఈయన మహిమపరచబడటానికి ఆత్మకు ఏదో సంబంధం ఉందన్నమాట. యేసుక్రీస్తు మహిమపరచబడటానికి ఆత్మకు ఏదో సంబంధం ఉంది. మహిమపరచబడలేదు గనుక
ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు అన్నాడట్టే. ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. ఆత్మ ఎందుకయ్యా ఇంకనూ అనుగ్రహింపబడలేదు అంటే ఎవరు మహిమపరచబడలేదు? యేసు ఇంకా మహిమపరచబడలేదు. అంటే యేసు మహిమపరచబడితే ఎవరు అనుగ్రహింపబడతారని మనకు అర్థమవుతుంది ఈ మాటలో? ఆత్మ. ఓకేనండి. అంటే ఆత్మ అనుగ్రహింపబడాలి అంటే, ఆత్మ అనుగ్రహింపబడాలంటే యేసు మహిమపరచబడాలి. ఇప్పుడు యేసు మహిమపరచబడ్డా, జరిగిపోయింది. ఆయన మహిమపరచబడి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలైంది? 2000 సంవత్సరాలైంది. అంటే 2000 సంవత్సరాలైంది యేసుక్రీస్తుల వారు మహిమపరచబడి అంటే, అంటే ఇప్పుడు ఆత్మ అనుగ్రహింపబడి కూడా ఎంతకాలం అయిందన్నమాట? 2000 సంవత్సరాలైపోయింది. ఆత్మ అనుగ్రహింపబడి 2000 సంవత్సరాలైపోయింది. కానీ ఇప్పటికీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఇంకా ఆత్మ మనకు అనుగ్రహింపబడుతుంది, ఆత్మ కుంభరింపు మనకు రాబోతుంది, జరగబోతుంది అని ఇప్పటికీ వీళ్ళంతా కూడా గదుల్లో, గుడుల్లో, కొండలపైన, గుహలో, ప్రార్థనలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నామండి. వీళ్ళు ఇలా అనుకోవటానికి కూడా ఏంటంటే, మరి పాత నిబంధనలో కూడా కొన్ని రెఫరెన్స్లు వాళ్ళు ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నారండి. పాత నిబంధనలో కూడా ఈ ఆత్మ కుంభరింపు గురించి, ఆత్మ అనుగ్రహింపబడటాన్ని గురించి పాత నిబంధనలో కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి. వాటిని ఆధారంగా చేసుకుని ఆత్మ కుంభరింపబడలేదు అంటున్నారు. ఒకసారి ఆ సందర్భాలను కూడా మన బైబిల్లో నుంచి మనం చూడగలిగితే, ముందుగా యెషయా గ్రంథం 32:12-17 అంటే ఆత్మ అన్నది ఇంకా అప్పటికి అనుగ్రహింపబడలేదు. ఎందుకంటే మనం ముందుగా చదువుకున్నట్టుగా ఆయన మహిమపరచబడితే ఆత్మ అనుగ్రహింపబడుతుంది. ఆయన మహిమపరచబడ్డాడా? మహిమపరచబడ్డాడు. అంటే ఆత్మ అనుగ్రహింపబడిందా? ఆత్మ అనుగ్రహింపబడింది. కానీ ఆత్మ అనుగ్రహింపబడక మునుపు, అంటే ఆత్మ అన్నది దిగక మునుపు, అనగా యేసుక్రీస్తు మహిమపరచబడక మునుపు, అంటే యేసుక్రీస్తు రాక మునుపు, అంటే పాత నిబంధన కాలంలో ఆత్మ అన్నది రాకపోవటం వలన అసలు ఇస్రాయేలీల మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో, ఇస్రాయేలీ జనాంగం ఎలాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిందో అనే విషయాన్ని, ఆత్మ లేకపోవటం వలన ఏం జరిగిందో అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఒక మొక్క మీరు నాటి ఆ మొక్కకు నీళ్లు మీరు వేయకపోతే ఆ మొక్క పరిస్థితి ఆ తర్వాత ఎండిపోయి ఎలా ఊడిపోతుందో, నెలలో నుంచి ఎలా బయటకు వచ్చేస్తుందో. ఏమండి, ఒకనాడు ఆత్మ అన్నది అనుగ్రహింపబడలేదు. ఆత్మ అన్నది అనుగ్రహింపబడకపోవటం వలన ఇస్రాయేల్ మధ్య ఎలాంటి పరిస్థితి నెలకొని ఉందో అనే విషయాన్ని ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 32:12 రమ్యమైన పొలము విషయమై, ఫలభరితమైన ద్రాక్షావల్లుల విషయమై వారు రొమ్ము కొట్టుకుందురు. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను, బలు రక్కసి చెట్లను పెరుగును, పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు, పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు ఇదే పరిస్థితి ఉంటుంది అన్నాడండి. అంటే ఆత్మ కుమ్మరింపబడు వరకు అన్నాడు కదా, ఆత్మ కుమ్మరింపబడు వరకు అన్నాడు అంటే ఆత్మ అన్నది ఇంకా కుమ్మరింపబడలేదు, అంటే ఇంకా ఆత్మ కుమ్మరింపులు ఉన్నాయి అని ఈ వ్రాయబడిన ఈ మాటను ఆధారంగా చేసుకుని వీళ్ళందరూ కూడా పౌడు చేస్తున్నారు అన్నమాట. పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు, అంటే ఆత్మ కుమ్మరింపు ఇంకా జరగలేదు, ఆత్మ కుమ్మరింపు అన్నది ఇంకా అది జరగనై ఉన్నది అన్న ఆలోచనలో వీళ్ళున్నారు. కేవలం ఈ ఒక్క మాటను బట్టి కాక అదే యెషయా గ్రంథంలో మరికొన్ని మాటలు మనం చూడగలిగితే, అదే యెషయా గ్రంథం 44:3 నా సేవకుడు, 3 చదవండి, నేను దప్పిగల వాని మీద నీళ్లను. అయితే ఇంతకీ ఎవరితో మాట్లాడుతున్నాడు అది కూడా మనం ఆలోచించాలి కదండి. నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకునిన యెషూరును, భయపడకుము అని పైన ఎవరితో ప్రారంభించాడు? ఇజ్రాయేలు వినుము అన్నాడు చూడండి మొదటి వచనంలో. ఇజ్రాయేలు వినుము అని ఇజ్రాయేలుల మధ్య ఒకనాడు యెషయా గారు ప్రవచిస్తున్న ప్రవచనంగా మనకు కనబడుతుందండి. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. యాకోబు, ఇజ్రాయేలు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడండి. ఏమంటే మనం ఇజ్రాయేల్ సంతతి కాదు కదండి? కాదండి, మనం ఎవరు ఇజ్రాయేలుల సంతతి కాదు.
మనం ఎవరో యాకోబు సంతతి కాదు. ఇజ్రాయెల్ సంతతి అంటే యాకోబు సంతతి అనగా ఆ 12 గోత్రాలు కదండి. ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన వారే ఆ యాకోబుకు లేదా ఇజ్రాయేలీలకు పిల్లలుగా పిలువబడతారు. మంది ఆ 12 గోత్రాలు ఏ గోత్రం మంది కానప్పుడు మనం ఇజ్రాయెల్ ఎవరము కాము. అంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను. అంటే ఇక్కడ ఈ మాటలు మనకి ఏమర్థం అవుతుందంటే ఆత్మ కుమ్మరింపులు అన్నవి ఇదేదో కేవలం ఇజ్రాయేలీల కొరకే అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే కదండి, నీ సంతతి మీద అంత పర్టికులర్గా చెప్తున్నాడు చూడండి. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అన్నాడంటే ఏజ్కెళ్ళి గ్రంథం 36:27 నా ఆత్మను మీ యందు ఉంచి నా ఆత్మను మీ యందు ఉంచి ఇజ్రాయేలీలారా వినండి, నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారుగాను నేను మిమ్మును చేసేదను అన్నాడండి. అంటే ఇక్కడ కూడా ఏ సందర్భంలో ఏ మాటలో కూడా ఇస్రాయేలుల కొరకు ఇస్రాయేల విషయమై ప్రస్తావించబడినట్టుగానే మనకు కనబడుతుందండి. ఇదో మీరు ఇస్రాయేలులారా మీ యొక్క గుండెలు మీ యొక్క మరి నా ఆత్మను మీ యందు ఉంచేసి అన్నాడు. నా ఆత్మను మీ యందు ఉంచి ఇస్రాయేలు నా ఆత్మను మీ యందు ఉంచి నా ఆజ్ఞలను అనుసరించేవారుగా నేను మీకు చేసేదను అంటున్నాడండి. ఇది నిజంగా ఈ ఆత్మ కుమ్మరింపులు అన్నవి పాత నిబంధన రాగానే ఈ పాత నిబంధనలో ఆత్మ కుమ్మరింపబడుతుంది పడుతుంది అన్న ఈ మాటలు ఏవైతే ఉన్నావో వీటిని ఆధారంగా చేసుకుని ఈరోజు ఉన్న క్రైస్తవులు ఆత్మ కుమ్మరింపుల కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పాత నిబంధనలో చెప్పబడిన ఈ ఆత్మ కుమ్మరింపు అన్నది ఏదైతే ఉందో ఈ ఆత్మ కుమ్మరింపు అన్నది అది కేవలం ఇస్రాయేలీలకు జరగవలసినదిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ కుమ్మరింపు అన్నది వాళ్ళకు ఏదో ప్రత్యేకమైన దానిగా మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుందండి. ఇది అయితే అదే హెచ్కెళ్ళ గ్రంథంలో మరో మాట మీరు చూడగలిగితే 39:29 అప్పుడు ఇస్రాయేలీయుల మీద అన్నాడండి. బాగా వినండి, అప్పుడు ఇస్రాయేలీయుల మీద ఇస్రాయేలీల మీద ఎంత స్పష్టంగా చెప్తున్నాడండి దేవుడు. నేను ఇస్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడండి. ఇస్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరించేదను, ఇస్రాయేలీల మీద నా ఆత్మను కుమ్మరించేదను అన్నాడు. అంటే పాత నిబంధనలో ఆత్మ కుమ్మరింపుల గురించి వీళ్ళు ఏ సందర్భాలు అయితే తీసుకొని ఇంకా జరగలేదు జరగబోతుంది వీళ్ళు అనుకుంటున్నారో ఆ సందర్భాలు ఆ మాటలు ఆ రెఫరెన్స్లు ఏవైతే ఉన్నావో ఇవన్నీ కూడా ఎవరి విషయంలో జరగబోయేటివి అన్నట్టుగా మనకు అర్థమైందంటే ఇవి కేవలం ఇస్రాయేల్ విషయంలో జరగబోయేటివి గురించి చెప్పబడింది తప్ప ఇది మన అందరి గురించి చెప్పబడినట్టుగా మనకు కనిపించటం లేదు. అంటే వీళ్ళు ఈ మాటలు బట్టి ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది అనుకుంటున్నారు కదా. ఈ పాత నిబంధనలో ఏషియాలు చెప్పింది కానివ్వండి, ఏజ్కెల గ్రంథంలో వ్రాయబడినది కానివ్వండి, ఈ రెండు గ్రంథాలలో చెప్పబడిన ఈ ఆత్మ కుమ్మరింపుల ప్రస్తావన ఏదైతే ఉందో ఈ ప్రస్తావన ఇది అందరికీ సంబంధించినట్టుగా మనకు లేదు. ఇది కేవలం ఇస్రాయేలీల కొరకే అన్నట్టుగా ఉంది. కొన్ని ఇస్రాయేలీల కొరకే చెప్పబడినది అయినప్పటికీ ఇదైనా ఇది నెరవేరబోయేదా ఆల్రెడీ నెరవేరిపోయిందా అది కూడా ఆలోచించాలి. కొన్నిది ఇస్రాయేళ్ల కోసమే అంటే మరి ఇస్రాయేళ్ల కొరకే అయినప్పుడు ఈ ఆత్మ కుమ్మరింపులు, మరి ఆత్మ కుమ్మరింపులు అనేవి కనీసం మరి ఇస్రాయేళ్ల పైనైనా జరిగిపోయిందా లేదా ఇస్రాయేళ్ల విషయంలో కూడా జరగనై ఉన్నదా. అయితే ఇప్పుడు దీన్ని ఆలోచించడానికి ముందు మరి యోవేల గ్రంథంలో యోవేల గారి ద్వారా మరో ప్రవచనం చెప్పబడటం అన్నది మనందరికీ తెలిసిందే. యోవేల గ్రంథాన్ని మనం చూడగలిగితే యోవేల గ్రంథం 2:28 తరువాత నేను ఇదిగో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. ఏమంటే మీరు బాగా ఆలోచించాలండి ఇక్కడ, ఎందుకంటే ఇందులో రెండు సందర్భాలు మిక్స్ అయి ఉన్నాయండి. ఇందులో రెండు సందర్భాలు ఇందులో మిక్స్ అయ్యి రెండు ప్రవచనాలు మిక్స్ అయిపోయినాయి. ఒకటి సర్వజనులకు సంబంధించింది, ఒకటి అనగా ప్రపంచ ప్రజలందరికీ సంబంధించినది ఒకటైతే ఇస్రాయేలుల కొరకే మరి ఉన్నటువంటిది మరొకటి కనబడుతుంది ఇందులో. బాగా చూడండి, సర్వజనులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అన్నాడండి. అంటే ఆత్మ కుమ్మరింపు ఇక్కడికి రాగానే అందరి విషయంలో అన్నాడు, అందరి విషయంలో జరగబోతుంది అన్నాడు. అని వెంటనే మరలా దాని కంటిన్యూషన్లో ఏమన్నాడు చూడండి, ఇదిగో మీ కుమారులను అన్నాడంటే ఎవరి కుమారులు? ఇజ్రాయేలీలు అన్నమాట. మీ కుమారులను
మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు. మన ముసలికి ఏమి రావు, మన 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 వాళ్ళు ఎవరు కలలు, మన వాళ్ళకి ఎవరికి ప్రవచనాలు లేవు. ఇప్పుడు ఇవి ఎవరి వంటన్నాడు, ఇవి మీ అన్నాడు. అనగా ఇస్రాయిలీల మధ్య ఇస్రాయిలీలుగా ఉన్నవారు చేయవలసినదండి ఇది. వాళ్ళ కోసం ఇది చెప్పబడుతున్నది, ఇది అందరి కోసం కాదు. ఆత్మ కుమ్మరింప సర్వజనుల మీద జరుగుతుందన్నాడు. ఇప్పుడు మనకి ఇందులో రెండు ప్రవచనాలు మనకు కనబడుతున్నాయి. ఈ రెండు ప్రవచనాలు ఎప్పుడు ఎలా నెరవేరాయో అన్న సంగతి బైబుల్లో మనం చూడగలిగితే ఆత్మ కుమ్మరింపుల విషయం అన్నది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ముందుగా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. మీ యవనులు, మీ ముసలివారు, మీ కుమార్ మీ కుమారులు, మీ కుమార్తెలు అన్నాడండి. అంటే ఇది కేవలం ఇస్రాయేలీల విషయమై జరగవలసిన నెరవేరవలసిన ఒక కార్యక్రమంగా ఇక్కడ యోవేలు గారి ద్వారా చెప్పబడటం అన్నది మనం చూస్తున్నామండి. మరి ఇంతకు ముందుగా ఇస్రాయేల్ విషయంలో ఇది ఎక్కడ నెరవేరింది, యెషయా గ్రంథంలో చెప్పబడింది కానీ, ఏచ్కెల్ గారి ద్వారా చెప్పబడింది కానీ, యోవేలు గారి ద్వారా చెప్పబడిన ఈ ఆత్మ కుమ్మరింపు అన్నది ఏదైతే ఉందో ఇది ఎప్పుడు నెరవేరింది బైబుల్లో, ఇది ఎప్పుడు నెరవేరిపోయింది? ఎందుకంటే ప్రవచనం అన్నది ఒకసారి నెరవేరుతుంది అన్న సంగతి మీకు తెలుసు. ప్రవచనం అనగానే ఇది ఒకే ఒక్కసారి నెరవేరుతుంది. ఎగ్జాంపుల్, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అన్నాడు. ఇది ప్రవచనమేనా? ప్రవచనం. కన్యక గర్భవతి కుమారుని కనును, ఇది ప్రవచనం. ఇది ఒకసారి మరియ విషయంలో జరిగిపోయింది. ఇంకా కన్యకలుగా ఉన్న వాళ్ళు ఎదురు చూడటం అని అర్థం ఉంటుందా? లేదు. ప్రవచనం ఇది ఒకసారి మరే విషయంలో జరిగిపోయింది. మరే విషయంలో నెరవేరిపోయిందంటే ఆ ప్రవచనం ఎక్స్పైర్ అయిపోయిందన్నమాట. ఎక్స్పైర్ అయిపోయింది అంటే డేట్ అయిపోయిందన్నమాట. ట్యాబ్లెట్కి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైర్ డేట్ ఎలా ఉంటుందో, ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వేసుకుని నువ్వు ఎలా ఎక్స్పైర్ అయిపోతావో, ఈ ప్రవచనం కూడా అంతే. ఇది నెరవేరిపోయింది. ఈరోజు December 31st నైట్ వాగ్దానాలు తీసుకుంటారు చూసారా, అవన్నీ ఎక్స్పైర్ అయిపోయిన వాగ్దానాలన్నీ కూడా తెలుసా? ఎక్స్పైర్ అయిపోయిన వాగ్దానాలు తీసుకుంటున్నారు, ఆ చూసుకుంటున్నారు, మురిసిపోతున్నారు, సంబరపడిపోతున్నారు. నాకు మంచి వాగ్దానం వచ్చేసిందండి, ఇది మొదలుకో, నిరంతరం నిన్ను కాపాడుతాను, ఏం భయపడుకో, నేను పేరు పెట్టి పిలిచాను. ఎవడు పేరు పెట్టి పిలిచాడట దేవుడు, అది చూసుకుని మురిసిపోతుంటారు. ఇది కదా ఎవరివో అవన్నీ కూడా ఇస్రాయేలు అండి. అవన్నీ ఆ వాగ్దానాలన్నీ ఇస్రాయేల్ వాళ్ళే. మీరు తీసుకుని మీరేంటి సంబరపడిపోతున్నారు? రోమపత్రిక మీరు చూడగలిగితే 9వ అధ్యాయం 4వ వచనంలో వీరు ఇస్రాయేలీలు, వీరు ఇస్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను చూసారా వాగ్దానములను వీరివి అన్నవా అన్నాడా, మీవి అన్నాడా, వీరివి అన్నాడా, మనవి అన్నాడా, వీరివి అన్నాడా, అందరివి అన్నాడా, వీరివి అన్నాడు. అంటే ఎవరివి అన్నమాట అవి? మరి నువ్వెవరు? మరి నువ్వేంటి వాళ్ళే తీసుకుని నాదని నువ్వు అనుకుంటున్నావు? ఇవన్నీ ఇజ్రాయేలీలవయ్యా వాగ్దానాలు. వాళ్ళకి కేవలం వాగ్దానాలు కాదు, ధర్మశాస్త్రం ఉంది, అందులో అర్చన ఆచారాదులు ఉన్నాయి, అందులో పండుగలు ఉన్నాయి, అందులో బలులు ఉన్నాయి, అందులో నైవేద్యాలు ఉన్నాయి, అందులో సున్నతి కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి అందులో. మరి ఇవన్నీ లేవనుకుని వాగ్దానాలు మాత్రం నాయనుకుంటే ఎలా అవుతుంది చెప్పు? ఇవన్నీ ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళకే దేవుడు వాగ్దానాలు కూడా ఇచ్చాడు. అయినా అవన్నీ కూడా జరిగిపోయినవి కదా, అవన్నీ కూడా నెరవేరిపోయాయి. క్రైస్తవుడగా నీకు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడిచ్చాడు, శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. వీటన్నింటికన్నా శ్రేష్టమైన వాగ్దానం అదే నిత్య జీవమును అనుగ్రహింతూ నన్నున్నది ఏ అన్నాడు యోహాను మొదటి పత్రిక 2:25లో. తెలుసు కదండి, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. నిత్య జీవమును అనుగ్రహింతు నన్నున్నది ఏ ఆయన తానే మనకు చేసిన వాగ్దానము అన్నాడండి. అంటే మనకేమీ లేవా అని ఒకవేళ మీరు అనుకుంటే మనకి ఉంది. మనకున్నది వాళ్ళకున్న వాటన్నింటికన్నా గొప్పది, వాళ్ళకిచ్చిన వాటన్నింటికన్నా గొప్పది. అదేంటో తెలుసా? పరలోకాన్ని ఇస్తాను అన్నది. ఏమంటే ఈ పరలోకం కన్నా గొప్పది ఏముందంటారు చెప్పండి? భూమి మీద పరలోకం కన్నా గొప్పది ఏముందండి లోకంలో? ఏమి లేదండి.
ఎంత ఆస్తి ఉంటే ఏంటి, ఎంత అంతస్తులు ఉంటే ఏంటి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఏంటి, ఏముంటే ఏంటండి పరలోకం లేకపోతే? ఇవన్నీ చచ్చేంతవరకు అనుభవించేటివి. ఎప్పుడు చూస్తాం అది తెలియదు. చచ్చిన తర్వాత ఏమైపోతాం? నిత్య జీవానికి వెళ్ళాలి. మరి ఆ నిత్య జీవానికి దేవుడు ఇస్తాను అని ఆయన వాగ్దానం చేసినప్పుడు ఈ వాగ్దానం మాత్రం అస్సలు ఏ చర్చిలో ఏ సంఘంలో ఎక్కడ ఇవ్వరండి. ఇది మాత్రం మిగతా అవన్నీ రాసి పెట్టేస్తారు. ఇవన్నీ వాళ్ళవి, మనే కావు ఇవన్నీ కూడా. అలానే ప్రవచనం అన్నది ఏదైతే ఉందో ఇది కేవలం ఒకసారి నెరవేరుతుంది అన్నమాట. అందుకే ఎగ్జాంపుల్గా కన్యక గర్భవతి కుమారునికి అంటుంది ప్రవచనం, మరియ కనటంతో ఆ ప్రవచనం ఏమైపోయింది, నెరవేరిపోయింది. ఇప్పుడు దానియేల గ్రంథంలో క్షమించండి, ఏషియా గ్రంథంలో చెప్పబడింది కానీ, ఏజ్కేలో చెప్పబడింది కానీ, మరి యోవేలో చెప్పబడింది కానీ, ఇవన్నీ కూడా ఏంటన్నమాట, ఇవన్నీ కూడా ప్రవచనాలు. ఇప్పుడు ఇది కూడా ఒకసారి నెరవేరుతుంది అన్నమాట. ఒకసారి నెరవేరుతుంది, ఇది మాటి మాటికి కాదు ఒకసారి నెరవేరుతుంది అన్నాడు. నెరవేరిందా? మరి నెరవేరిపోయిందో? ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడు నెరవేరింది? ఇస్రాయేల్ మీదకు ఆత్మ కుమ్మరింపు అన్నది ఎప్పుడు జరిగింది? ఆత్మను ఇస్రాయేల్ ఎప్పుడు పొందుకున్నారు? ఎప్పుడు వాళ్ళ పిల్లల దర్శనాలు, ఎప్పుడు వాళ్ళ పిల్లలు కళ్ళ ముసలి వారి కళలు కన్నారు, ఎప్పుడు వారు ప్రవచనాలు చెప్పారు? ఇవన్నీ చెప్పాలంటే వాళ్ళు ఏం పొందుకోవాలట? ఆత్మను పొందుకోవాలట. మరి వీళ్ళందరూ ఆత్మను ఎప్పుడు పొందుకున్నారు? ఆత్మను వీళ్ళు పొందుకోవాలంటే ఆత్మ అన్నది కుమ్మరింపబడటం జరగాలి. మరి ఆత్మ అన్నది ఎప్పుడు కుమ్మరింపబడుతుంది అన్న విషయాన్ని మరలా మనం బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, మరి లూకాసు వార్తలో సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పిన మాట, లూకాసు వార్త 24:49 మీరు చూడగలిగితే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది, నా తండ్రి వాగ్దానము చేసినది. ఎక్కడ చేశాడు వాగ్దానం? యెషయా గ్రంథంలో వాగ్దానం చేశాడా? పైనుండి ఆత్మ కుంభరింపబడు వరకు ఇస్రాయేల్ మీద నా ఆత్మను నేను కుంభరించెదను. ఇదిగో సర్వజనుల మీద, అందులో మీ కుమారులు మీ కుమార్తెలు అని యోవేలు గ్రంథంలో చెప్పబడినట్టుగా, నా తండ్రి వలన, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములోనే మీరు నిలిచి ఉండండి. ఇది ఎప్పుడు చెబుతున్న మాట తెలుసండి? యేసుక్రీస్తు బ్రతుకుండగా చెబుతున్నది కాదండి, బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి చెబుతున్న మాట అండి యేసుక్రీస్తు. అంటే అప్పటికి యేసుక్రీస్తు మహిమపరచబడ్డాడా? అయిపోయింది, మహిమ ఆకారం వచ్చేసింది కదండి ఆయనకు, మహిమ శరీరం వచ్చేసింది కదా, వచ్చేసింది. అంటే యేసుక్రీస్తు మహిమపరచబడిన తర్వాత శిష్యులతో, శిష్యులు ఎవరండి వీళ్ళందరూ కూడా? ఇస్రాయిలీలేనా కాదా? అపోస్తలందరూ కూడా ఎవరు? అందరూ ఇస్రాయిలీలే. అపోస్తలందరూ ఇజ్రాయేలీలే. ఇప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న ఈ మాట ఎవరితో చెబుతున్నాడనమాట? ఇజ్రాయేలీలైనా అపోస్తలులైనా వారికి యేసుక్రీస్తు చెబుతున్న మాటగా మనం చూస్తున్నాం. మయపరచబడ్డాడు, శక్తి పొందు వరకు అన్నాడు. అంటే ఈ మాట అంటున్నప్పటికి ఇంకా వాళ్ళు పొందుకున్నట్టుగా మనకు అనిపించట్లేదు. పొందుకునేంత వరకు మీరు ఎక్కడుండండి? మీరు పట్టణములోనే ఉండండి అన్నాడు. ఏ పట్టణం? యెరూషలేములోనే ఉండండి అన్నాడు. అంటే యెరూషలేము పట్టణములో శక్తిని పొందుకునేంత వరకు, శక్తి అంటే ఆత్మ, ఆత్మ అంటే పరిశుద్ధాత్మను మీరు పొందుకునేంత వరకు మీరు అక్కడే ఉండండి అన్నాడండి. అపొస్తల కార్యములు 1:4 ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము. ఏంటి తండ్రి యొక్క వాగ్దానము? ఆత్మ కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు. నా వలన వినిన నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు మీరు కనిపెట్టండి అన్నాడండి. మరి ఇంకా మీరు కనిపెట్టండి అన్నాడు. అంటే అప్పటికే ఇంకా ఆత్మ రావటం జరగలేదు, ఇంకా ఆత్మ కుమ్మరింపబడటం అన్నది ఇంకా జరగలేదు. ఇక ఈ మాట చెప్పాడు ఫైనల్గా యేసుక్రీస్తు. ఈ మాట చెప్పేసి 11 యేసుక్రీస్తుల వారు పరలోకానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నామండి. 9:10-11 ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. ఆయన ఎప్పుడైతే పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడో, ఇక ఈ అపోస్తలులు అనగా లేదా ఇజ్రాయేలీలు వీళ్ళందరూ కూడా యెరూషలేములో మరి మేడగదిలోనికి వీళ్ళంతా కూడా చేరుకోవటం అన్నది మనం 2 మనం గమనిస్తుంటాం.
అది పెంతకోస్త అనే పండగ రోజు వచ్చేసింది. పెంతకోస్త అనే పండగ రోజున యెరూషలేములో ఈ శిష్యులందరూ కూడా మేడగదిలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తుంటే, ఇప్పుడు రెండో అధ్యాయానికి వచ్చేద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి. పెంతకోస్త అనే పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయో నిండెను. అంటే 4వ వచనానికి రాగానే అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి అందరూ అనగా అక్కడున్న 12 మంది అండి, అంతేనండి, 12 మంది ఇజ్రాయేలీలండి. అక్కడున్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్నాడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై అంటే అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నారంటే అక్కడ ఏం జరిగిందనమాట, ఆత్మ కుమ్మరింపు జరిగింది. ఆత్మ కుమ్మరింపబడింది. ఏషియాలో చెప్పింది, ఏజ్కేల్ గ్రంథంలో రాయబడినది, యూబిల గ్రంథంలో రాయబడినది, యేసుక్రీస్తు లూకాసు వార్తలో చెప్పింది, అదే యేసు మరల అపోస్తల కార్య 1వ అధ్యాయంలో చెప్పిన ఆత్మ కుమ్మరింపు అన్నది ఏదైతే ఉందో అది ఇక్కడ 2వ అధ్యాయానికి రాగానే పెంతకోస్త పండగ తిన్నాన యెరూషలేములో మేడగదిలో శిష్యులందరూ కూడా కూడుకున్నప్పుడు అప్పుడు ఆత్మ కుమ్మరింపు అన్నది శిష్యుల పైన జరిగినట్టుగా మనం చూస్తున్నాం, జరిగినట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే ఇదే 2వ అధ్యాయంలో మరి 16వ వచనానికి మీరు రాగలిగితే, 15వ వచనం నుంచి మీరు చూడగలిగితే, మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైనను కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా, అంత్యదినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు అని. ఇదంతా కూడా మరల ఎక్కడ ఏవుల గ్రంథంలో మనం చదువుకున్నాం చూసారా 2:28లో, మరల అక్కడ దాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడంటే అక్కడ ప్రవచనం ఇక్కడ నెరవేరిపోయిందన్నమాట. యోవేల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ప్రవచనం ఇక్కడ నెరవేరిపోయింది. ఇక్కడ నెరవేరింది, మరలా నెరవేరుతుంది. ఇంకా ప్రవచనం ఒకసారి నెరవేరాలి. మరలా ఇప్పుడు మీరు ఎంతమంది సమూహముగా మీరు మేడగదిలోనికి వెళతారో, లేదా మేడగది పైన మరో మేడగది కట్టుకొని మీరు ఎంతమంది లోపలికి వెళ్ళినా, మీరు ఎంతమంది మీరు కనిపెట్టినా, కనిపెట్టి మీ కళ్ళు కాయలు కాయవలసిందే తప్ప ఆత్మ కుమ్మరింపబడటం అన్నది జరగదు. ఎందుకు, ఆల్రెడీ ఇది జరిగిపోయింది. ఇంకా మరలా ఆత్మను కుమ్మరించు అంటే అగ్నిని కుమ్మరించేస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ అగ్నిలో పడేస్తాడు. ఆఖరి కుమ్మరించేది అదే, అగ్నిలో పడేస్తాడు తీసుకెళ్ళిపోయి. ఇంకా ఆత్మ కుమ్మరింపు ఎక్కడది, ఆల్రెడీ జరిగిపోయిందా, జరిగిపోయింది. అంటే ఆత్మ అన్నది రావటం జరిగింది, భూమి మీదకి వచ్చేసింది, పరిశుద్ధాత్మ రాక జరిగిపోయింది ఆల్రెడీ. చాలామంది పాట పాడుతుంటారు పరిశుద్ధాత్మ గురించి, ఏమని పరిశుద్ధాత్మ దిగు 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 అని పాడుతుంటారు, పరిశుద్ధాత్మ రమ్ము 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 అంటారు. ఆయన ఆల్రెడీ వచ్చి ఎంతకాలం అయింది, 2000 సంవత్సరాలు అయిపోతే ఇప్పుడు రమ్మంటున్నారు ఏంటి. ఇప్పుడు వచ్చిన ఆయన మళ్ళీ ఏమైనా వెళ్ళిపోయాడా, లేదే. వచ్చిన ఆయన పర్మనెంట్గా ఉండడానికి వచ్చాడు అని చెప్పాడు యేసుక్రీస్తు. వచ్చిన ఆయన మరల అప్పుడప్పుడు వెళ్ళి వస్తాడని ఏమైనా చెప్పాడా, ఎల్లప్పుడు మీ యొద్ద ఉండుటకు అన్నాడు. అంటే ఒక్కసారి వచ్చాడు అంటే వచ్చిన ఆయన ఇంకెప్పటికీ ఉంటాడు. ఆల్రెడీ ఉన్నాయను మరలా చేతుల పైకెత్తి రమ్ము రమ్ము అంటున్నారంటే, అంటే వచ్చాడన్న సంగతి, వచ్చిన ఆయన పర్మనెంట్గా ఇక్కడ ఉంటాడన్న సంగతి కూడా వీళ్ళకి ఆత్మ గురించి తెలియకుండా పోయింది. కనుక ఆత్మ కుమ్మరింపు అన్నది ఆ రోజు జరిగిపోయింది. ఆ రోజు ఇస్రాయేల్ మీద జరిగింది. ఇస్రాయేలీలో జరగటం వలన ఆ రోజు ఇస్రాయేలీలో ఉన్న వారు ప్రవచనాలు చెప్పారు, వాళ్ళు కలలు కన్నారు, వాళ్ళకి దర్శనాలు జరిగిపోయాయి. మరి మనుషులందరి మీద అన్నాడు కదా. మీ మనుషులందరి మీద జరిగేటువంటి ఆత్మ కుమ్మరింపు అన్నది ఏదైతే ఉందో, ఇది ఒకసారి జరిగేది కాదు, ఇది మాత్రం ఎప్పటికీ జరిగేదని ఇదే సందర్భంలో మరలా పేతురుగారు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటామండి. ఇది కంటిన్యూషన్గానే మరి పేతురుగారు మాట్లాడుతూ ఇందులో 2వ అధ్యాయంలో 38వ వచనానికి రాగానే, అప్పుడు పేతురు మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ నిమిత్తం. దానికన్నా ముందు 33వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. 33వ వచనం కాగా ఆయన అనగా యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచున్న వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. కుమ్మరించును కాదు, దీనిని కుమ్మరించి ఉన్నాడు అంటే ఆత్మ కుమ్మరింపు అన్నది జరిగింది, ఆత్మ కుమ్మరింపు అన్నది జరిగిపోయింది. ఇంకా ఆత్మ కుమ్మరింపు అన్నది ఏమి ఉండదు. ఇప్పుడు జరిగింది అదే అంటున్నాడు అనమాట పేదరు గారు. ఇప్పుడు జరిగింది అదే, మేడగదిలో జరిగింది అదే, మేమందరం పొందుకున్నది అదే, ఆత్మను పొందుకున్నాం మేమందరం కూడా. అలానే మరి అన్ని జనుల మీద కూడా అందరు మనుషులందరి మీద కూడా కుమ్మరించేస్తానన్నాడు కదా. మరి అది ఎలా జరుగుతుంది, అది ఎప్పుడు జరుగుతుంది, అది కూడా మేడగదిలోనికి వెళితే జరుగుతుందా లేదా కింది గదిలో ఉంటే జరుగుతుందా, అది ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని కూడా అదే అధ్యాయంలో పేతురు గారు ఇప్పుడు మనం చదువుకుంటున్న 38వ వచనంలో మాట్లాడుతున్నారు అన్నమాట. పేతురు ఇదిగో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు అనడండి. ఇందులో ఇజ్రాయేలీయులను కానీ అన్యుడను కానీ భేదమేమీ లేదన్నమాట. ప్రతి వాడు అనడంటే అంటే అర్థం ఏంటండి, అందరి కొరకు చెప్పబడినమాట. అందరి కొరకు అంటే మనుషుల అందరి కొరకు అని, మనుషులందరి కొరకు అంటే సర్వజనుల కొరకు చెప్పబడిన మాట. ఇదిగో ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు. పరిశుద్ధాత్మ అను వరము మీరు పొందుదురు అన్నాడండి. పరిశుద్ధాత్మను మీరు వరంగా పొందుకుంటారు అన్నాడండి. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది, పరిశుద్ధాత్మను కుమ్మరించబడిన ఆ పరిశుద్ధాత్మను, ఈ భూమి మీదకి వచ్చిన ఆ పరిశుద్ధాత్మను వరముగా మనం పొందుకోవాలి అనుకుంటే మనల్ని ఏం చేయమంటున్నాడు పొందుకోవటానికి, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మాన్ని పొందండి అన్నాడు. అంటే మీరు ఆల్రెడీ బాప్తిస్మం పొందుకుంటున్నారంటే మీరు ఎవరిని పొందుకుంటున్నారన్నమాట, పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారని అర్థం. మరలా కనిపెట్టడం ఏంటి పరిశుద్ధాత్మ గురించి, మరలా కనిపెడితే పొందుకుంటామంటున్నారేంటి, మరలా ఎవరో ప్రార్థన చేస్తే పొందుకుంటామంటున్నారేంటి, గట్టిగా అరుపులతో కేకలతో చప్పట్లు కొడితే పొందుకుంటున్నామంటున్నారేంటి, అది చాలా తప్పండి అది. ఎందుకంటే ఇక్కడ నువ్వు పొందుకోవాలంటే నేను ఏం చేయమన్నాడు, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందమన్నాడు. అంటే నువ్వు బాప్తిస్మాన్ని పొందుకుంటున్నావంటే ఆల్రెడీ ఎవరిని కూడా పొందుకుంటున్నావు అన్నమాట. ఆ క్షణాన్న పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నావు, పరిశుద్ధాత్మను పొందుకున్నావని అర్థం. తీతు పత్రికలో కూడా మనం చూడగలిగితే 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం. ఏమంటే పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే ఏంటంటే తెలుసు కదండి, బాప్తిస్మం ఉండదు. పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిస్మం అని అర్థం. బాప్తిస్మము ద్వారా మనలను రక్షించెను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగ చేయుట ద్వారా మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన నీతిమంతుల మన తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అంటే పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అన్నాడండి. అంటే కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపు అన్నది జరిగిందా, జరగనై ఉన్నదన్నాడా. కుమ్మరించెను అన్నాడంటే ఆల్రెడీ ఇది జరిగిపోయింది. వచ్చేసాడు పరిశుద్ధాత్మడు, పెంతకోస్తాను పండగ తిన్నాన్న ఆయన కుమ్మరించబడటం జరిగింది. వచ్చిన ఆయన లేదా ఈ లోకానికి వచ్చిన ఆ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవడానికి నువ్వు చేయవలసిన పని ఏంటి, బాప్తిస్మాన్ని తీసుకోవటం. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే నువ్వు పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నట్లే. నువ్వు బాప్తిస్మం తీసుకుంటే చాలా పరిశుద్ధాత్మను పొందుకున్నట్టే. ఇంకా మరలా పరిశుద్ధాత్మను పొందుకోవటానికి, మరలా ఆత్మ కుమ్మరింపు కోసం వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఏవో కార్యక్రమాలు మనం చేయవలసిన అవసరం మనకు లేదండి. ఎందుకంటే అండి, ఈ మధ్యకాలంలోనండి ఈ శుభవార్త ఛానల్లో చాలా దారుణమైన ప్రసంగాలు అండి, దారుణమైన ప్రసంగాలు చేస్తున్నారండి అందరూ.
దారుణమైన ప్రసంగాలండి. ఎంత దారుణం అంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఒకడు, ఇదిగో తన చేతులు అప్పటి వరకు తన చేతిలో తన జేబులో ఉన్న ఖర్చుపు ఏదైతే ఉందోనండి, అప్పటి వరకు వాడు ముఖం తుడుచుకొని ముక్కు తుడుచుకొని చెమట పడి చెమట అంతా తుడిచేసుకొని ఆ ఖర్చీపుని అంతా కూడా ప్రసంగం ముగింపుకులా రాగానే ఆవేశం ఎక్కువైపోయి ఖర్చీపుని అంతా బాగా గిరాట తిప్పేసి అందులో పడేస్తున్నాడండి ప్రజల మధ్య. ఇప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఆ ఖర్చీపు కోసం కొట్టుకుంటున్నారండి, ఆ ఖర్చీపుని తీసుకుంటున్నారండి. ఎందుకు అంతగా వాడు ఖర్చీపు కోసం ఎగబడుతున్నారంటే, వాడు ఒక ముందు ఒక మంత్రం వేశాడండి వాళ్ళకి ఏంటంటే, ఈ ఖర్చీపుని ఎవరు పొందుకుంటే వాళ్ళలోకి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడండి. ఎవరైతే ఈ ఖర్చీపుని పొందుకుంటారో, ఈ ఖర్చీపుని పొందుకున్న వాళ్ళలోకి ఎవరు వచ్చేస్తారట, పరిశుద్ధాత్ముడు. ఖర్చీపు ద్వారా పరిశుద్ధాత్ముడు వస్తాడా? ఖర్చీపు ద్వారా ఆ ఖర్చీపు నువ్వు తీసుకుంటే నీకు రోగం వస్తుందని మాత్రం కన్ఫామ్గా చెప్పగలం. పరిశుద్ధాత్మ ఏమో కానీ నీకు రోగం రావటం మాత్రం కన్ఫామ్. పరిశుద్ధాత్మ కోసం ఏం చేయమన్నాడు బైబిల్లో? బాప్తిస్మం తీసుకోమన్నాడు. నువ్వేంటి ఖర్చీపు, నువ్వు వాడుకున్న ఖర్చీపు తిప్పే వాళ్ళదాన్ని కొట్టేస్తున్నావు? మరొకడే వేసుకున్న చొక్కా విప్పేస్తాడు, వేసుకుని చొక్కా విప్పేసి మొత్తం తిప్పేసి ప్రజల్లోకి ఎక్కేస్తాడు. దాన్ని ముక్క ముక్కలుగా చేసుకుంటారు వీళ్ళు. ఆ చొక్కా కోసం వీళ్ళు ఒకరి మీద ఒకరి పడి వీళ్ళు వేసుకొని వచ్చిన బట్టలన్నీ వీళ్ళు చింపేసుకుంటున్నారు. ఎందుకు నాయన ఇంత కష్టం అంటే, అది పరిశుద్ధాత్మ వరాలున్న ఆయన షర్టు కనుక ఆ షర్టు ముక్క మన జేబులో ఉంటే మనలోని కూడా పరిశుద్ధాత్ముడు వస్తాడని మనకు కూడా మేలు జరుగుతుందని. మరి ఈ మధ్యకాలంలో ఎంత దారుణం అయిపోరంటానండి, యేసుక్రీస్తు వారి మీద ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారన్న మాటను చూపించండి. నేను ఊతే పరిశుద్ధాత్ముడు వస్తాడనకండి, నన్ను అందరూ వాడు ముందుకొచ్చి ఊదించుకోవడానికి రెడీ అయిపోయారండి. తెలుసా అండి, అన్యుల్లో ఎలా తన్నుడు స్వాములు ఏమండి, దిగంబర స్వాములు ఏమండి, ఆ తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు కదండి స్వాములు, తన్నుడు స్వాములు అంటే వాడి దగ్గరికి వెళ్ళిపోయి వంగుంటే వాడు సరిగ్గా తంతాడు, తనగానే వాడి నడులు సరిగా అయిపోతాయో లేకపోతే ఇంకేదైనా ఏదో మేలు జరుగుతుందని అనగానే నేను అందరు వెళుతున్నారు వాడి ముందు నిలబడుతుంది తన నుంచి చేసుకుంటున్నాను. నాగే స్వాములు ఉన్నారట, గీకే స్వాములు ఉన్నారట, గిల్లే స్వాములు ఉన్నారట, ఏంటండి భయంకరంగా ఉంది కదండి. ఇప్పుడు వీడేం క్రైస్తవ్యంలో వీడేం ఊదుడు స్వామి అనమాట, వీడు క్రైస్తవులకు వీడే స్వామి అయిపోయాడు, ఊదుడు స్వామి. అందరు వాడు ముందుకెళ్ళిపోతున్నారండి, అందరు ఊదించుకుంటున్నారండి. ఊతున్నప్పుడు అండి గాలి వస్తుందో తెలియదు, వాడు నోట్లో ఉన్న ఉమ్మి వచ్చి వీళ్ళ ముఖం మీద పడుతుందో కూడా తెలియదండి. ఎందుకంటే ఊదితే పరిశుద్ధాత్మ అన్నాడు కనుక, రండి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఊదించుకుందాం అని అందరు వెళ్ళిపోయి ఊదించేసుకుంటున్నారండి. ఎంత తప్పండి, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఏం చేయమని పేతురు గారు చెప్పారండి బైబిల్లో, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి అన్నాడు. అంటే బాప్తిస్మం పొందుకుంటే పరిశుద్ధాత్మను మనం పొందుకున్నట్లే. కనుక అక్కడ పాత నిబంధనలో ఇషయ గ్రంథంలో కానీ ఏచుకేలో కానీ యోవేల్లో కానీ చెప్పబడిన ఆ ప్రవచనాల నెరవేర్పు అన్నది ఇక పెంతకోస్తాను పండగ తినడం జరిగిపోయింది. అలానే అన్యులందరి కొరకని చెప్పబడిన ఆ ప్రవచనం ఏదైతే ఉందో అది ఎప్పటికీ నెరవేరుతున్నట్టుగా మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ రాగానే ఆ మాట మరొకసారి మీరు చూడండి, 2:38 పేతురు గారు అన్నమాట, ఈ వాగ్దానము 39 ఈ వాగ్దానము ఇదిగో మీకును మీ పిల్లలకును దూరస్తులందరికి, అలాగే ఇస్రాయేలీలైన వారికి దూరస్తులు ఎవరంటే అన్యులవైన మనమేనండి. వాళ్ళకి దూరస్తులం అంటే మనమే. ఇప్పుడు ఈ వాగ్దానము మీకును ఇస్రాయేలీలైన మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందుతుంది అన్నాడండి. అంటే ప్రభు యొద్దకు పిలిచి వచ్చిన వారందరికీ కూడా చెందుతున్నది ఏంటంటే, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఉంటుంది. అనగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవటం మినహాయించి మరొకటి ఏమి కార్యక్రమం లేదు. నువ్వు బాప్తిస్మం పొందుకున్నావంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మని లోనికి వచ్చినట్లే. కనుక మరలా ఆత్మ కుమ్మరింపుల కోసం ఇప్పుడు మనం ఎదురు చూడవలసిన అవసరం మనకేమి ఇప్పుడు లేదు. మనం ఆల్రెడీ బాప్తిస్మం పొందుకున్నామంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకున్నట్లే. ఓకే, ప్రార్థన చేసుకుందాం.